ఈరోజు మనం సాధారణ వడ్డీకి సంబంధించిన ఉదాహరణలు చూస్తాము. ప్రవీణ్ రుణదాత నుండి 12,000 రుణం తీసుకున్నాడు. దీనికి వార్షిక రేటు 13% నిర్ణయించబడింది. 3 ఏళ్ల తర్వాత సాధారణ వడ్డీగా ప్రవీణ్ రుణదాతకు ఎన్ని రూపాయలిస్తారో తెలుసుకోండి. సాధన 1. ఇక్కడ 12,000 రూపాయల రుణం తీసుకుంటున్నారు కాబట్టి అసలు 12,000 రూపాయలు. వడ్డీ రేటు సంవత్సరానికి 13%. అంటే ప్రవీణ్ 100 రూపాయల రుణం తీసుకుంటే అతను 1 సంవత్సరం తర్వాత 13 రూపాయలను రుణదాతకు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల 1 సంవత్సరం 12,000 రుణంపై వడ్డీ 12,000 × 13/100=1,560 రూపాయలు ఉంటుంది. అందువల్ల 3 ఏళ్ల సాధారణ వడ్డీ 3 రూపాయలు × 1,560 = 4,680 రూపాయలు. అందువల్ల 3 ఏళ్ల తరువాత ప్రవీణ్ రుణదాతకు 4,680 రూపాయలను సాధారణ వడ్డీగా ఇస్తాడు. సాధన 2. మనం అదే ఉదాహరణను సూత్రంతో పరిష్కరించగలము. అయితే సాధారణ వడ్డీకి సూత్రం ఏమిటో మాకు చెప్పండి. ఆలోచించండి. సరైన ఆలోచన. సాధారణ వడ్డీని పొందటానికి సూత్రం I = PRT/100. ఇక్కడ P = అసలు = 12,000 రూపాయలు. T = సమయం = 3 సంవత్సరాలు. R = వడ్డీ రేటు = 13% ప్రతి సంవత్సరం. అందువలన సాధారణ వడ్డీ I = 12,000 × 13/100= 4,680 రూపాయలు. అందువల్ల 3 ఏళ్ల తరువాత ప్రవీణ్ రుణదాతకు సాధారణ వడ్డీగా 4,680 రూపాయలు ఇస్తాడు. తదుపరి ఉదాహరణ. కమల సంవత్సరానికి 7.5% చొప్పున 35,000 రూపాయలను బ్యాంకులో జమ చేసింది. 9 నెలల తర్వాత తనకి లభించే మొత్తాన్ని కనుగొనండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. అన్నింటిలో మొదటిగా సమయం నెలల్లో ఇవ్వబడింది కాబట్టి మనం దానిని సంవత్సరాలుగా మార్చాలి. సంవత్సరాల్లో నెలలను ఎలా వ్యక్తపరుస్తామో మీరు చెప్పగలరా? ఆలోచించండి. ఇక్కడ మనం ఏకవస్తు మార్గాన్ని ఉపయోగించవచ్చు. 12 నెలలు = 1 సంవత్సరం. అందువలన 1 నెల = 1/12 సంవత్సరం అని మనకు తెలుసు. ఇప్పుడు మనం 9 నెలలు = 1/12 × 9 సంవత్సరాలు అంటే 9/12 సంవత్సరాలు అని చెప్పవచ్చు. మనం దీనిని సూక్ష్మరూపంలో 3/4 సంవత్సరాలు అని రాయవచ్చు. కాబట్టి మొదట సాధారణ వడ్డీని కనుగొందాం. సాధారణ వడ్డీకి సూత్రముంది I = PRT/100. ఇక్కడ I అంటే సాధారణ వడ్డీ. ఇక్కడ P అంటే అసలు = 35,000 రూపాయలు. T అంటే సమయం = 3/4 సంవత్సరాలు. R అనగా వడ్డీ రేటు = 7.5% ప్రతి సంవత్సరానికి = 75/10% ప్రతి సంవత్సరానికి = 15/2% ప్రతి సంవత్సరానికి. ఇలా I = 35,000 × 15/2 × 3/4 / 100 = 35,000 × 15/3/2 × 4 = 1,965.75 రూపాయలు. 1,965.75 రూపాయలు. ఇది సాధారణ వడ్డీ అని గమనించండి. కాని ప్రశ్న ఏమిటంటే మనకి మొత్తం అంటే అమౌంట్ కనుగొనమని చెప్పారు. దీనికోసం రండి మొత్తంని కనుగొందాం. మొత్తం = అసలు + వడ్డీ. అంటే A = P + I. A = 35,000 + 1,965.75 రూపాయలు = 36,968.75 రూపాయలు. కాబట్టి 9 నెలల తర్వాత కమలాకు మొత్తం 36,968.75 రూపాయలు లభిస్తుంది. తదుపరి ఉదాహరణ. రమేష్ బ్యాంక్లో విద్యార్థి పొదుపు ఖాతా తెరిచి సంవత్సరానికి 6% చొప్పున 2,000 రూపాయలు జమ చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అతని ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు 2,360 అవుతుంది.
ఇక్కడ పి అంటే అసలు ఈక్వల్ టు 2000 రూపాయలు. సంవత్సరానికి వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు 6%. ఏ ఈక్వల్ టు మొత్తం ఈక్వల్ టు 2360. మరియు మనం సమయాన్ని కనుగొనాలి, అనగా టి యొక్క విలువ. మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. 2360 ఈక్వల్ టు 2000 రూపాయలు ప్లస్ వడ్డీ. అందువల్ల వడ్డీ ఈక్వల్ టు 2360 రూపాయలు మైనస్ 2000 రూపాయలు ఈక్వల్ టు 360 రూపాయలు. ఎన్ని సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీ 360 అవుతుందో తెలుసుకోవడానికి సాధారణ వడ్డీ యొక్క సూత్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఐ ఈక్వల్ టు పిఆర్టీ బై 100. కాబట్టి 360 ఈక్వల్ టు 2000 × 6 × t/100. అంటే 360 × 100/2000 × 6 = t. లేదా మనం దానిని ఇలా రాస్తాం, t = 360 × 100/2000 × 6 సంవత్సరాలు. దీనిని పరిష్కరించినప్పుడు మనకు t = 3 సంవత్సరాలు లభిస్తుంది. ఆ సమయంలో t = 3 సంవత్సరాలు. కాబట్టి 3 సంవత్సరాల తర్వాత రమేష్ ఖాతా మొత్తం 2360 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈరోజు మనం సాధారణ వడ్డీకి సంబంధించిన ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో కొన్ని అపోహలను తొలగించుకుందాము.